ఈ రోజు మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఏఎంసీ చైర్మన్ ఆర్ ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపీపీ రామచంద్రం, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఉమాదేవి, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఏపీఎం లక్ష్మీ నరసింహ, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీఓ ప్రసాద్, ఏఈఓ భువనేశ్వరి, ఏఎన్ఎం అనురాధ, నవనీత, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, విఆర్ఓ వెంకటేశ్వర్, సెక్రటరీ శ్రీవాస్తవ, సీసీ అంజయ్య, వార్డ్ మెంబర్లు శోభన్, సాయిబాబా, సీఎం వెంకటేష్, రమ్య, లావణ్య, కోఆప్షన్ మెంబర్ మచ్చ శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడు వివో లీడర్ సంతోష, సీఏ స్వామి, అంగన్వాడీ టీచర్ ఫరీదా, గ్రామ మహిళలు జ్యోతి, వీరమణి, పద్మ, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.